हाय अंडी नमस्ते वेलकम टू सत्यास कुकिंग चैनल ई रोज मनम चिकन कबाब्स एला चेसुकोवालो ओकसारी चूद्दामंडी चाला सिंपल गा ईजी गा ई कबाब्स नी मनम रेडी चेसुकोवच्चंडी बयट रेस्टारेंट कु वेल्ली तिंटे सॉफ्ट गा टेस्टी गा स्मोकी फ्लेवर तो एला अयिते उंटायो अलागे इंट्लो कूडा मनम ईजी गा चेसुकोवच्चंडी प्रोसेस स्टार्ट चेसुद्दामंडी प्रोसेस कनुक मीकु नच्चिनट्लयिते मीरु कूडा ओकसारी ट्राई चेयंडी चिकेन कबाब्स कोसम मुंदुगा नेनु बोनलेस चिकेन नी 400 ग्राम्स तीसुकुन्नानंडी 1 टेबल स्पून अल्लम वेल्लुल्ली पेस्ट 1 टी स्पून पच्चिमिर्चि कोत्तिमीर पेस्ट 3 टेबल स्पून पेरुगु 1/2 लेमन इला पिंडुकोवाली 1 टेबल स्पून गरम मसाला इदि चिन्न स्पून अंडी 1/2 टेबल स्पून पसुपु तगिनंत साल्ट 1 टेबल स्पून फ्रेश क्रीम अमूल फ्रेश क्रीम तीसुकुन्नानंडी मी दग्गर फ्रेश क्रीम लेकपोयिना पर्वालेदु स्किप चेसियोच्चु ओकसारी वीटन्नितिनी बागा मिक्स चेसुकोवाली इला मैग्नेट चेसुकोनी 2 अवर्स फ्रिज लो पेट्टुकोवालंडी मूत पेट्टुकोनी कबाब्स गुच्चुकोवडं कोसम नेनु वुडन स्टिक्स तीसुकुन्नानंडी मी दग्गर ऐरन उंटे ऐरन यूज चेयोच्चु वुडन स्टिक्स तीसुकुंटे ఒక 2 అవర్స్ పాటు వీటిని కూడా నీట్లో నానబెట్టాలి లేదంటే కాలిపోతాయి మూత పెట్టుకొని ఇట్లా పెట్టుకుందాం 2 అవర్స్ అయిపోయిందండి ఇప్పుడు మనం ఇదిగోండి ఈ స్టిక్స్ ని కూడా బాగా 2 అవర్స్ నానబెట్టుకున్నానండి ఇలా నానబెట్టుకొని ఉంచితేనే బయట మనం కాల్చుకుంటామండి ఓపెన్ గా కాలుస్తున్నాను అందుకని ముందుగా నానబెట్టుకోవాలి లేదంటే కాలిపోతాయి అన్నమాట ఇప్పుడు చికెన్ పీసెస్ ని ఇలా మిక్స్ చేసుకొని ఒకసారి మీకు స్పైసెస్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేదో చూసుకోండి ఒకవేళ సరిపోకపోతే మీరు యాడ్ చేసుకోవచ్చు మీ స్పైసెస్ తగ్గట్టు ఇప్పుడు ఇలా గుచ్ చేసుకోవడం ఇలా ప్లేట్ లో పెట్టేసుకోండి ఇలా మిగతావన్నీ గుచ్ చేసుకోవడం అండి రెడీ అయిపోయి కదండి ఇప్పుడు మనం బయటికి వెళ్లి ముప్పుల మీద కాల్చుకుందాం ఇలా రెండు ఇటుకల్ని పెట్టుకున్నానండి ఇందులో గోకులు వేసుకొని ఇలా ఈ ముప్పుల్ని రాజ్ పెట్టుకోవాలి ఇటుకల్ని ఇలా పెట్టుకోవాలి రెస్టారెంట్ స్టైల్లో కబాబ్స్ రెడీ అయిపోయింది ఇలాగే నిప్పుల మీద కాల్చుకుంటే చాలా బాగుంటాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసినాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి దీనివల్ల నేను ఎప్పుడైనా వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది థాంక్యూ థాంక్యూ ఫర్ వాచింగ్